నమస్తే వెల్కమ్ టు చీన స్పెషల్ అప్డేట్స్ మీకు ఏదైనా బ్యాంక్లో అకౌంట్ ఉందా మీ ఖాతాలో డబ్బులున్నాయా ఏమైనా ముఖ్యమైన లావాదేవీలు జరపాలా అయితే ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఏప్రిల్ నెలలో పన్నెండు రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి కాబట్టి బ్యాంకులో పని ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఏప్రిల్ నెలలో మధ్య మధ్యలో గ్యాప్తో పన్నెండు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి ఏప్రిల్ నెలలో ముప్పై రోజులుండగా పన్నెండు రోజులు సెలవులే కాబట్టి ముఖ్యమైన బ్యాంక్ పనులుంటే ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది మరోవైపు మార్చి నెలలో ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ నాలుగు మధ్య ఏడు రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి కాబట్టి లావాదేవీలుంటే ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏప్రిల్లో పన్నెండు రోజులు బ్యాంకులు మూతపడతాయి ఈ పన్నెండు రోజుల్లో ఆరు రోజులు సాధారణ సెలవులు ఆరు రోజులు గుడ్ ఫ్రైడే ఇతర ప్రత్యేక రోజులున్నాయి ఏప్రిల్ ఒకటిన కూడా బ్యాంక్ సేవలు సాధారణ కస్టమర్లకు అందుబాటులో ఉంటవు బ్యాంకులు వార్షిక ఖాతాలు క్లోజింగ్ పనిలో ఉంటాయి కాబట్టి ఆ రోజు సెలవు ఏప్రిల్ రెండున గుడ్ ఫ్రైడే కాబట్టి ఆ రోజు కూడా సెలవే అదేవిధంగా ఏప్రిల్ నాలుగున ఆదివారం వస్తుంది కాబట్టి సెలవు ఏప్రిల్ ఐదున బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు కూడా సెలవు దినం ఏప్రిల్ పదిన రెండవ శనివారం వస్తుంది కాబట్టి ఆ రోజు కూడా సెలవు ఏప్రిల్ పదకొండున ఆదివారం దాంతో ఆ రోజు కూడా సెలవు దినం ఇక ఏప్రిల్ పదమూడున ఉగాది పండుగ సందర్భంగా సెలవు ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ అంబేద్కర్ జయంతి కాబట్టి ఆ రోజు కూడా సెలవు దినమే మరోవైపు ఏప్రిల్ పద్దెనిమిదిన ఆదివారం ఏప్రిల్ ఇరవై ఒకటిన శ్రీరామనవమి ఏప్రిల్ ఇరవై నాలుగున నాలుగవ శనివారం ఏప్రిల్ ఇరవై ఐదున ఆదివారం సెలవులు వస్తున్నాయి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూ